నడిపించున్నానవా నడి సంద్రమణ దేవ చాలా రోజులే పాడుకోక Thank you.
నందు ప్రేమైన వారలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. లేట్ దాసరి డేజీ మార్గెట్ అమ్మగారి యొక్క మరి మొదటి యానివర్సరీకి వచ్చిన రక్త సంబంధులకును, స్నేహితులకును, బంధువులందరికీ, సంఘానికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యమును మొదలు పెడుతుండగా ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిరిగా ప్రేమించిన ఉమా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేల వేల స్తుతులు స్తోత్రములు నాయన. గొప్ప దేవ, నీకే స్తోతులు స్తోత్రములు. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప తండ్రి. మాకు జీవం ఇచ్చిన గొప్ప దేవుడవు తండ్రి, మాకు ఆయుష్ ఇచ్చిన గొప్ప దేవుడవు తండ్రి. ఇదిగో ప్రభా, మీరు ఇచ్చిన ఆయుష్ ప్రకారం ఇహలోకంలో ప్రభా మేము జీవించి తిరిగి నీ యొక్క సన్నిధిలోనికి చేరుకోవడమే. ఇదంతా నీ ప్రణాళికలో భాగం నాయన. ఇదిగో ప్రభా, అమ్మగారిని కాసరి డేజీ మార్గరెట్ అమ్మగారిని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, విడిచిపెట్టిన వారి యొక్క కుటుంబాన్ని దీవించండి. ఈ దినమున ప్రభా వారి యొక్క జ్ఞాపకాలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి, వారి యొక్క అనుభవాలను జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకోవడానికి నేను మేమందరం ఇక్కడ కోరి ఉంటుండగా ప్రభా, ఈ యొక్క కార్యమును ప్రభా మీకు అప్పగిస్తుంటున్నాం. మమ్మల్ని ముందుకు నడిపించమని ఆద్యంతము మీరే మాకు తోడుగా ఉండి ఈ కృపలో మరణించమని ప్రభును రక్షకుడే యేసుక్రీస్తు నామమున అతి మిక్కిరి వినయంతో అడిగి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారలారా, మనకిచ్చిన షేట్స్ లో మొదటి సాంగ్ అన్ని కాలంబుల మున్నాయి హోవా అనే కీర్తన పాడుచుండగా మరి యొక్క పాడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఫోటో అన్వేలింగ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. చివరి వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఫోటో అన్వేలింగ్ చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నా. అన్ని కాలంబుల మున్నాయి హోవా అని
దయచేసి మరి ఇక్కడికి ఈ యొక్క ప్రోగ్రామ్ కి వచ్చిన వారందరినీ దయచేసి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాను. కుటుంబ ఆదరణ కొరకు రెవరెండ్ డాక్టర్ కుటుంబ ఆదరణ కొరకు రెవరెండ్ డాక్టర్ ఎన్ఆర్ పాలరాజయ్య గారిని ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నా. ప్రార్థించుదము. నేనే పునరుత్థానమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాలేరు. పునరుత్థానుడైన మా ప్రభువ, ఈ దినమున మరి ఒకసారి మా ప్రియులను మేము జ్ఞాపకం చేసుకొని నీ కృతజ్ఞత చెల్లించుటకును, గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని నడిపించినటువంటి విధానాన్ని బట్టి నీ పరిశుద్ధ సన్నిధిలో మా ప్రియులతో కలుసుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తుంటున్నా. మీ అందరు నిద్రించినటువంటి మీ యొక్క సేవకురాలు దాసరి డీజీ మార్గరెట్, మా పరలోకపు తండ్రి, నేటికి సంవత్సర కాలం కావస్తుంది. ఈ విడిచిపెట్టినటువంటి ప్రియమైనటువంటి కుటుంబం మీరిచ్చినటువంటి ఆదరణ గొప్పది. మా తండ్రి, మీ యొక్క ఆదరణ అయినటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం మా కష్టకాలం అందు మాకు బోధించింది. ఆందోళనతో ఉంటున్నప్పుడు మమ్మల్ని ధైర్యపరిచింది. ఇటు ఆదరణ మా పరలోకపు తండ్రి మీరే మా తోటి వారితోనూ, మా యొక్క స్నేహితులతోనూ, మా బంధువులతో, సంఘముతో మీరు మా అనుగ్రహించినటువంటి ఆదరణను బట్టి నీకు వందనాలు. మరి ఒకసారి అమ్మగారిని జ్ఞాపకం చేసుకొని ప్రేమైనటువంటి కుటుంబం, వారి యొక్క కుమారులు, వారి కుటుంబాలతో మా ప్రభువా జ్ఞాపకం చేసుకున్నట మంచిది అనేటటువంటిది
అది కృతజ్ఞత భావాన్ని తెలియచేయడం అనేటటువంటిది. అందునిమిత్తం మా తండ్రి ఈ యొక్క కూడికను చేరవచ్చినటువంటి స్నేహితులనందరినీ, ఇంకా రావలసినటువంటి స్నేహితులనందరినీ కూడా ఈ సహవాసంలోనికి నడిపించి వారిని మరి ఒక్కసారి మేము ఈ రీతిగా వారి యొక్క ఫోటో ద్వారా, ఛాయాచిత్రం ద్వారా మేము చూసేటటువంటి ఏర్పాటును బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ మా తల్లి నీ వాక్యాన్ని బట్టి మరి ఒక్కసారి మమ్మల్ని అందరినీ నూతన అనుభవంలోనికి నడిపించమని యేసయ్య నీ పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుండండి. మరి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించిన రెవరెండ్ డాక్టర్ ఎన్ఆర్ పౌల్ రాజగురుల వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరి బైబిల్ లెసన్స్ చదివి వినిపించబడును. మొదటి బైబిల్ లెసన్ కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1-10 మిస్టర్ అపోలో కుమార్ గారు ముందుకొచ్చి బైబిల్ పాఠం చదవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1-10 నా దేవుని వాక్యం చదువుకుంటాము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1-10 ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతము పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రిందురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డి వలె చిగురిందురు, ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులుపడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూపులు విడిచినట్టు మా జీవిత కాలము గర్భుకొందుము, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదము. వాక్యం ఇంతకోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అపోలో కుమార్ గారు మొదటి బైబిల్ పాఠం చదివినందుకు. రెండవ బైబిల్ పాఠంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 1-7 దయచేసి కళ్యాణి గ్లాడ్సన్ గారు ముందుకు వచ్చి చదవలసిందిగా మనవి చేస్తున్నాను. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1-7 యోహాను సువార్త 14వ అధ్యాయము 1-7 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నాయందు నువ్వు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము నీకు మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం మెలాగూ తెలియనని ఆయన నడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. దీంతో ఇక్కడ సరే. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. ఇప్పుడు
మనకిచ్చిన షీట్స్ లో 638వ కీర్తన, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అనే కీర్తన పాడుకుందాం. తర్వాత చాలా ఇష్టమైన పాటలు కాబట్టి మనమందరం కూడా భావగరితంగా పాడగా మనవిగా మనవి చేస్తున్నాం. Oh.
ప్రభునందు ప్రేమైన వారులారు, ఇప్పుడు ట్రిబ్యూట్స్ చెప్పబడతాయి. మరి ముఖ్యంగా మొదటగా భక్తుల వెస్లీ దేవకుమార్ గారు ముందుకు వచ్చి మొదటి ట్రిబ్యూట్ అందించవలసిందిగా మనవి చేస్తున్నా. తర్వాత శ్రీమతి ఎన్ శాంతి కుమారి గారు సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఆ ముందే ఇంటర్వ్యూ చేసిండు భక్తుల వయసులు దేవకుమార్ అని. అంటే నేను కూడా కొంచెం చెప్పాలా, భక్తుల వయసులు దేవకుమార్ అంటే ఎవరు? మా నాయన పేరు రెవరెండ్ లేట్ రెవరెండ్ భక్తుల జోసెఫ్ సార్నెల్ గారు. అయితే ఇప్పుడు ఈమె తను మా భజన మేన భజన అంటే ముగ్గురు మా వదినలు మేన వదినలు. ఈ తల్లిగారు మరి మాకు ఎట్లా మేనవాదన అవుతుంది అని మాత్రం నాకు అంత ఎక్కువ అప్పుడు చిన్న ఉంటే కనుక తెలియదు. పెద్ద అయినాక కూడా వదినమ్మ వదినమ్మనే అని పిలిచేది. మూడు విషయాలు తన గురించి నేను చెప్పాలనుకున్నాను. ఫస్ట్ది దైవభక్తి, క్రమశిక్షణ, ప్రేమ. ఆమె టీచర్ అయింది కనుక క్రమశిక్షణ అనేది టీచర్లకు ఎట్లుంటుందో కూడా ఇక మీకు చెప్పక్కర్లేదు. తను ఒక్కటే, మేము చిన్న ఉన్నప్పుడు ఈ వదిన మాత్రము నాకు చాలా సన్నిహితంగా ఉన్నట్టు నా జ్ఞాపకము. తక్కినోళ్ళు కూడా ఉన్నారు, ప్రేమ వదినమ్మ తను, వీళ్ళిద్దరు మాత్రము. వీరిద్దరిలో కూడా తను ఎక్కువ నన్ను ప్రేమించినట్లు నేను గ్రహించినాను. అయితే ఎక్కడ చూసినా ఆ చిన్న ఉన్నప్పటి జ్ఞాపకాలే ఎక్కువ ఉన్నది. తర్వాత నేను చదువుకొని మిలిటరీకి వెళ్ళిపోయినాను, తను కూడా పనిలో చేరినట్టున్నది. వాళ్ళు బయట పని చేసేది కనుక ఎక్కువ నాకు అంతగా పరిచయం ఉన్నట్టు నాకు జ్ఞాపకం లేదు. బయటికి వచ్చిన తర్వాత నేను ఒకసారి, వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఉన్నారు, ఈ సందుకు పోయిన తర్వాత లోపలికి ఒక చిన్న గట్టు బయట ఉంటుంది, ఆ ఇంట్లో మాత్రం ఉండిరి. అంతవరకు నాకు బాగా జ్ఞాపకం. పోయి చూడంగానే ఫస్ట్ షాక్ అయిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత చూస్తుండే కానీ ఏం పిల్లగా నువ్వు ఇంత పెద్దగా అయినావా అని అంటూ, మరి ఇక చిన్న ఉన్నప్పుడు చూసిన అంటే దట్ ఈజ్ ఆఫ్టర్ 83 నేను బయటకు వచ్చినాను. కనుక చాలా రోజుల తర్వాత చూస్తే ఆమె ఎంత అంటే ఆ ప్రేమ గట్టిగా కవలించుకొని, ఎన్ని రోజులైంది నిన్ను చూడక అని. కనుక ఎక్కడ చూసినా ఎవరితో చూసినా తను అందరినీ చాలా ప్రేమతో పలకరించి ఎప్పుడు నవ్వుతూ కనబడేది. అక్కడ నవ్వుతూ కనబడ్డది కానీ ఈ బుక్లెట్లల్లో తను కొంచెం సీరియస్గా కనబడితే ఎందుకు అట్లా ఉన్నది అని అనుకున్నాను. కానీ దట్ ఈస్ ద యాక్చువల్ స్మైల్ ఆన్ హర్ ఫేస్ ఆల్ ద టైమ్. రెండవది క్రమశిక్షణ. టీచర్ కనుక తాను పిల్లలను చాలా భయభక్తులందు పెంచింది. అంటే అట్లా పేద కుటుంబం అనేది కాదు కానీ పెద్ద కుటుంబం. అప్పుడు నలుగురు పిల్లలు అంటే చాలా కష్టం. మరి అంత కష్టపడి ఆ నలుగురిని తను పెంచి పెద్ద చేసి అందరినీ మంచి స్థితితో నుంచి తీసుకొని వచ్చింది తను. కనుక ఆ గొప్ప దీని కొరకై నేను చాలా సంతోషపడుతున్నాను. మూడవది ఏంటంటే క్రమశిక్షణ అయిపోయింది, భక్తి ప్రార్థన అనేది ఎప్పుడు తాను మా పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇంట్లో కూర్చుండబెట్టి సాయంత్రంలో ప్రేయర్ మీటింగ్ అది అనేది తప్పకుండా చేసేది. కానీ ఇప్పుడు ఏంటంటే నేను తను చనిపోయిన దినము మాట్లాడలేదు, మాట్లాడాలనుకున్నాను. ఈ రోజు నాకు ఫస్ట్ టైం ఛాన్స్ దొరికింది కనుక ఎక్కువ టైం తీసుకోను. నేను చనిపోయినప్పుడు చాలా మంది వచ్చి ఫస్ట్ మాట్లాడినప్పుడు అయితే దాదాపు 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడాడు కనుక
నన్ను వాళ్ళ బిడ్డ మాట్లాడమని చెప్పింది. ఇప్పుడు తన అయితే ఇక్కడ లేదు అనుకుంటున్నాడు. గుర్తుపట్టడం కూడా కష్టము నాకు. కనుక పిల్లలందరికీ తను పోయింది అని మీరు ఏమి చింతపడద్దు. ప్రభువు దగ్గర ఉన్నదనే విశ్వాసం మనకు అందరికీ ఉన్నది. కనుక అన్ని విషయాలలో మేము కూడా అంటే చిన్న ఆయనగా ఉన్నాము అన్నట్టు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు పెద్దలకు వందనాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ముత్తుల్లా వెస్లీ దేవకుమార్ గారికి చక్కని ట్రిబ్యూట్ అందించినందుకు. ఇప్పుడు మరి శాంతి కుమార్ అక్క గారు ముందుకు రావాల్సిందిగా మనవి చేసుకున్నాం. నెక్స్ట్ శ్రీమతి వినోద జయరాజ్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నా. దేవుని నామమునికి వందనములు. మరి ఈ యొక్క తరుణం నాకు ఇచ్చినందుకు అయ్యగారు వారికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. మరి అక్క వాళ్లకు నాకు ఎట్లా పరిచయం అంటే, మేము బంధువులు ఉన్నాము. మా డాడీ బంధువుల సల్మోన్, మా డాడీ మరి ఇమ్మాన్యుయల్ అన్న, చలిచీన ఇమ్మాన్యుయల్ అన్న, వీళ్ళిద్దరూ సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్స్ డ్రైవర్స్గా పనిచేసేవాళ్ళు. చాలా ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు అనుకుంటాను. ఆ సంవత్సరం క్రితంలో వాళ్ళిద్దరూ సేమ్ ఒక దగ్గరే పనిచేసేవాళ్ళు. మా డాడీ కన్నా అన్న చాలా చిన్నోడు. అప్పుడు అసలు ఈ అక్క పెళ్లి సంబంధానికి కూడా మా డాడీ పోయిండని నాకు జ్ఞాపకం ఉండేది, చెప్తుండే అన్న. అయితే అక్కడి నుంచి వాళ్ళ పరిచయం అన్న, మేము చర్చ్ కంపౌండ్లో ఉంటుంది. అన్న ఎప్పుడు చర్చ్ కంపౌండ్కి వస్తుండే, చలిచిమ్మని మనలన్న. మరి పిల్లలు కూడా బాగా పరిచయం నాకు అందరు. మరి హానా కూడా మరి మెడికల్లో ఉన్నందుకు అమ్మాయి కూడా నాకు చాలా పరిచయం. మరి ముఖ్యంగా ఫ్రాంక్లిన్ అయితే నిజంగా ఒక తమ్ముళ్లాగా నన్ను ఎప్పుడు ఎక్కడ కలిసినా పలకరించేవాడు, అదొకటి. రెండోది ఏంటంటే, ఒక 20-25 ఏళ్ళ నుంచి మేము వాళ్ళ ఇంటికి బస్తీ లీడర్లుగా వెళ్ళుచున్నాం. వాళ్ళ ఇంటికి అనమాట, ఎవ్రీ మన లంటన్ ప్రేయర్స్లో వాళ్ళ ఇల్లు మేము దర్శిస్తుంటాము. అట్లా రిలేషన్షిప్లా మళ్ళీ సంఘంగా మేము వారిని దర్శించేవారం. మరి అక్క విషయం చెప్పాలంటే చాలా చక్కగా ఉంటుండే అక్క, చక్కగా ఉంటుండే. పెద్ద వెంట్రుకలు చాలా అందంగా ఉంటుండే. అయితే మేము ఊకి అక్కను బనాయిస్తుంటుంది. ఇమ్మన్న చాలా నల్లగా ఉంటుండే, ఒక్కరికి కూడా ఆ కలర్ రాలేదు. చాలా అంటే చాలా నల్లగా ఉంటుండే ఇమ్మన్న. మేము అంటుండే మా డిజక ఎట్లా చేసుకున్నవే నువ్వు అన్నను అంటే నవ్వుతుండే. కానీ చాలా దైవభక్తి గలది, ప్రేమ గలది, నిజంగా మంచి టీచర్గా అనేకులకు ఆమె ఒక మాదిరికరంగా జీవించింది. పిల్లల్ని కూడా చక్కగా పెంచింది. మరి దాయర్ మార్కెట్లో, ఇప్పుడు అన్న చెప్పినట్టు దాయర్ మార్కెట్లో ఒక చిన్న గల్లి లోపల ఉంటుండే అక్క వాళ్ళు. మేము వెళ్తుంటాం బాగా వాళ్ళ ఇంటికి, అక్క వాళ్ళ ఇంటికి, మేము కానీ మా డాడీ కానీ మా పిల్లలు కానీ మా అన్న కానీ. కాబట్టి మాకు చాలా వీళ్ళు సహవాసము, రిలేషన్షిప్ దగ్గర ఉండేవాళ్ళము. తర్వాత అక్క సంగతి చెప్పాలంటే, మళ్ళీ చాలా రోజులు అంటే 2 ఏళ్ళ తర్వాత మరి సీతాఫల మండలిలోకి షిఫ్ట్ అయినరు బాబు వాళ్ళు, ఫ్లాంక్లింగ్ వారు. మేము ఎవ్రీ లంటన్ వెళ్ళినప్పుడు అక్క చక్కగా మాతో కూర్చొని తనకిష్టమున్న పాటలు పాడించుకునేది. ఈ పాట పాడండి, ఈ పాట పాడండి అని చెప్పేసి పాడించుకొని, మరి ఇప్పుడు మనం పాడిన పాట ఎందుకున్నంతగా ఆమెకు చాలా ఇష్టమైన పాట, ఆ పాట ఎక్కువ పాటలాడి పాడించుకునేది తను. మాతో కూర్చొని కూడా పాతకాల పిందు మన హింబుక్లో ఉన్న పాటలు తీసి పాడమంటుండే, ఈ పాట పాడండి, ఈ పాట పాడండి చెప్తుండే. చాలా ఆసక్తి వాక్యం మీద. అయితే మేము వాక్యం చెప్తున్నట్టు కూడా మాకు ఇంకా కొన్ని చెప్పినప్పుడు అక్క జ్ఞాపకం చేస్తుండే మాకు, ఇది ఇక్కడుందమ్మా, ఇది ఇక్కడుందమ్మా అని. చాలా భక్తి గల తల్లి. మరి పిల్లలను కూడా చాలా భక్తి పెంచింది, మంచి చదువులు ఇచ్చింది, మరి చక్కని భవిష్యత్తును కూడా ఇచ్చింది. ఆమె బెడ్రిడన్ అయిన తర్వాత కూడా మేము ఆమెను దర్శిస్తుంటాం. బెడ్లో పడుకొని కూడా మాతో ప్రేయర్లు ఆమె పాల్పొందుతుండే. చాలా ఏళ్ళు అక్క బెడ్రిడన్ ఉండే, చాలా కష్టపడింది. మరి అట్లా తెలుసు. మరి ఇమ్మన్న కూడా మాకు పెద్దన్నలాగా మా కుటుంబంతో చాలా కలిసిమెలిసి మేము ఉండేవాళ్ళం. మరి ఆ తర్వాత మరి అక్క చనిపోయిన తర్వాత కూడా మేము తను అన్కాన్షియస్ ఉన్నప్పుడు కూడా మేము పోయినప్పుడు కూడా అంటుండే, పలకరిస్తే అంతే కానీ జవాబు ఇచ్చేది కాదు. కాబట్టి భక్తుల మరణము దేవునికి ఎంతో మరి ఇష్టకరము, మరి మనకు కూడా ధన్యకరం. వారిని తలంచుకోవడం, నీతివంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరము. నిజంగా అక్క చాలా మంచిది, చాలా దయగలది, చాలా ప్రేమగలది, అందరినీ చూసేది అక్క. మరి వాళ్ళకున్నటువంటి మా సంబంధం కూడా మర్చిపోకుండా అంటే చివరి వరకు కూడా తను మమ్మల్ని గుర్తుపట్టేది, మేము పోయినప్పుడెల్లా మాతో మాట్లాడేది. మరి ఈ యొక్క తరుణం ఇచ్చినందుకు నాకు వందనాలు. మరి బిడ్డల గురించి ప్రార్థించండి. మరి బిడ్డలకు చక్కని మనవాళ్ళు మనమరాళ్ళు ఉన్నారు తనకు. దేవునికి స్తోత్రము. ఆ కుటుంబాల గురించి మనందరూ మన కుటుంబ ప్రార్థనలో మనం మరి జ్ఞాపకం చేసుకోవాలని
మరి మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ శాంతకుమార్ అక్కకు. మరి చక్కని ట్రిబ్యూట్. వారి యొక్క కుటుంబంతో సాన్నిహ్యతత్వాన్ని గురించి అక్కగారు చక్కగా తెలియజెప్పినందుకు అక్కగారి వందనాలు తెలియజేస్తుంటున్నాను. దయచేసి ఇంకా పేర్లు ఇవ్వబడలేదు, స్వచ్ఛందంగా మరి కుటుంబ సభ్యుల నుంచి మరి రక్త సంబంధికుల నుంచి సంఘం నుంచి ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. Good evening, everybody. I'm Catherine Joy, and I'm here to give a tribute on behalf of my sister, Blessie Shirley. I'm Blessie Chalichimala, the firstborn of Franklin Chalichimala, and the first grandchild of the Chalichimala clan. As we mark the first anniversary of Nani's passing, I want to reflect on her life and the profound impact that she had on our family. Four words come to mind when I think of Nani: strong, brave, loving, and kind. These words truly capture the essence of her life. From the stories I've heard of her from her friends and family to the personal experience I've had with her, I say that she's one of the bravest women I've known. She stood strong for her kids and grandchildren until her last breath, facing life with incredible courage and determination. She is always with the best, considering everyone around her and showing her boundless love. Nani loved unconditionally, always putting the needs of others before her. She was a blessing to our family and to everyone she met. Reflecting on her life and the role she played, I now see that she was an angel in disguise, especially for me, my sister, and my dad during the time my mom was away. She had her own unique way of caring for us, a way I fully didn't understand back then, but now I thank God for her presence and the role she played in our life. Thank you for everything, Nani. Thank you for teaching us the values of kindness, resilience, and family. These lessons will forever be our part of who we are. Though we miss you dearly, we find comfort in the memories we've shared. The stories, the laughter, and the memories, and the moments of quiet understanding. Rest in peace, Nani. You will forever be in our hearts. Thank you. Thank you very much, Amma. ఇంకెవరన్నా ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడి వినిపించబడును. మరి యాట అలెగ్జాండర్ అన్నగారు ముందుకు వచ్చి మరి ప్రత్యేకమైన గీతమాల పెంచవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. గురువులకు, సంఘానికి అందరికీ నా వందనాలు. ఈ పాట మీ అందరినీ ఎంతో ఓదారుస్తుంది అని నా యొక్క ఆశ. నేను వెళ్ళే మార్గము నా యేసుకి తెలియను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధింపబడిన మీదట నేను సువ
సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 తెలియను. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన ప్రభు, సాతానసుడిగాలి రేపగా నాదరిని నిలిచేవ నా ప్రభు, సతానసుడిగాలి రేపగా నాదరిని నిలిచేవ నా ప్రభు. హల్లెలూయా 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 తెలియను. కడలేని కడలి తీరము ఎడమాయే కడకున బ్రతుకున, కడలేని కడలి తీరము ఎడమాయే కడకున బ్రతుకున, గురి లేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవన ప్రభు, గురి లేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవ నా ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి ఏసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఏసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరెవరో ఎదురవుతుంటారు ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు కష్టాలలో వారు కదిలిపోతారు కష్టాలలో వారు కదిలిపోతారు కరుణ గల యేసు నీతో ఉంటాడు కరుణ గల యేసు నాతో ఉంటాడు ఎవరికి ఎవరు ఈ లోకంలో మనుషుల సాయం వ్యర్థమురా మనుషుల సాయం వ్యర్థమురా రాజుల నమ్మిన వ్యర్థమురా మనుషుల సాయం వ్యర్థమురా రాజుల నమ్మిన వ్యర్థమురా యెహోవాను ఆశ్రయించుట యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు ఎంతో మేలు ఎంత మేలు ఎంతో మేలు ఎవరికి ఎవరు ఈ లోకంలో ధనము నీకుంటే అందరూ వస్తారు ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు ఎవరిని నమ్మిన ఫలితం లేదురా ఎవరిని నమ్మిన ఫలితం లేదురా యేసుని నమ్మిన మోక్షముందిరా యేసుని నమ్మిన మోక్షముందిరా ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఏసే పరలోకంలో చివరికి ఏసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో ఇప్పుడు వీడియో క్లిప్స్ ప్రదర్శించిన మాత దయచేసి అందరూ చూడవలసిందిగా మనవి చేస్తున్నాం. Hi, my name is Joshua Chalchimla. I'm the youngest son of Erwin's Chalchimla, and I'm very grateful to have Nanma and Tata in my life. Both of them did dedicate their time and sacrifice their time to nourish me and my annas, and especially Nanma taking care of me and annas. When Tata wasn't around, Nanma would always watch us, feed us, and just make us feel safe, and I'm super grateful for that. And Nanma, I do miss you. And you'll always be remembered, and I love you, Nanma. Hey everyone, this is Kevin Thugru, the eldest son of
Hannah Chalichimala and Apollo Thaguru. Here's my testimony of my experiences with Amama. I don't want to take up much of your time, but I do want to address a couple of things that really stood out to me. Is the first time that I've seen her at the airport when she came back from the States. She was really kind and sweet and loving, and also she had this side of her where she was very strict and disciplined, and I still remember the time where she told me off for something, and I ran down and I was crying, and then she came back like after a few minutes, and then she explained to me why I was wrong and how I can correct it. She was this loving woman who everyone adored. From what I hear the stories is she was an amazing teacher, and you could see how she took those attributes of her teaching life in her everyday life, which was absolutely amazing to see. She was a very disciplined woman. She was, whenever you go early in the morning to wake her up, she would always be up and reading the Bible. And those Christian values which she instilled in her children, thankfully have been transferred to us, which really form the basis of our belief system and our lives. We still hold those values very close to us, very very dear to us, and I thank God for her presence in our lives and her amazing loving soul that she had. I still remember days where we used to just sit and sing hymns from the hymn book. We used to sit all day just singing and praising God. She never ever complained about helping someone. I remember she used to sneak us money from her purse when my mom is not looking, when my dad is not looking, and she used to tell us, she used to give us money to go buy whatever we want. And those gestures, those little things just really profoundly impacted us and made our childhoods amazing. Also, one thing she told me before I left India is, whatever you do in life, don't ever forget God. And I still carry those amazing values and amazing words that she's given me. And I thank God that she blessed us. She was this amazing figure in our lives, and I thank God that he blessed us with her. Thank you for listening. Hello everyone, thank you for joining us in the memories of my grandmother. I am Madan Thaguru, the youngest son of Hannah Jyoti Chalichimala and Apollo Kumar Thaguru. I'm the grandson of Dixie Margaret Chalichimala. I have no words to say because it's been a year since my grandmother passed away. I'm not sure if my mama's and my mother have truly coped with her death, but you can see the pain on their faces. It reflects on everyone who missed her. She was a great soul. She was indeed a great soul. She was always prayerful. She was always kind. She was always looking toward God, praying and putting him first in the family. As growing up was obviously tough because we don't come from a very strong family, very wealthy family. So my grandmother, my grandfather, they had
little to work with and had to make the ends meet. And yet, she brought out a very, very good duration. Well, I'm the product of my grandmother. I am very proud of what my grandmother has done for my mamas and my mother and for us since our childhood. She was always kind. She was always prayerful. Whenever we had, you know, exams or, you know, festivals, we used to gather in Big Mama's place, Franklin, Kalishimala, my mama's place, and we used to, you know, have fun. We have a get together, prayer meeting, and we used to sing songs, worship God, and we used to always give mama the authority to pray over us, because we believed, and we still believe, that our elders are above us and we seek their prayer for us. The most time that I have with her is while she was sick or she was bedridden, she was not able to walk. I was there for her, serving her, feeding her. I mean, alongside Golika and Blessika and Chaka and Janaka. We always had moments of laughter with her, because as she was growing old, she became more like a kid, more like a girl. And we used to, you know, laugh at her, you know, we used to have these moments where, you know, she used to act like a little girl. And I didn't understand at the moment, but I felt like she was, for me, it felt like she was so welcoming and so kind. And it's really, really a great loss for my family. And it's good to know that she's in heaven. It's good to know that she's in a much better place than this world. But yeah, she'll always be in our memories. She'll always be in our memories till we die, till I die, till everyone dies. So I want to thank you, Mama, for all that you've given us, for all that you've blessed us with. You've blessed us with your presence, you've blessed us with your smile, you've blessed us with your kindness, you've blessed us with your prayers. You've always been a huge part of our lives. You've always been a huge source of happiness. Thank you so much for this opportunity to share some of my instances and memories of my grandmother. And I hope you all have a wonderful day or night, depending on when it plays. But I hope you have a great day ahead. And thank you so much for gathering for my grandmother's memorial. Thank you so much. Hi everyone, my name is Jaron Chalichemla and I am the eldest son of Erwin Chalichemla. And when I think about my Nanama, I think of her as an altruistic human being, someone who is pious, someone who is self-sacrificing, someone who is caring, kind, loving, and genuine by any means. And my Nanama truly did many things to raise my brothers and I when we were young, but to also raise my dad as well as my Atiya and my Pednanas when they were young as well. She was like a prime mother figure, but if I could say so myself. My Nanama did many things. She would do massages for my younger, she would rub my body, she would do massages, she would feed me, she would teach me my alphabets, for example, and so many other things.
I just going off of the cooking aspect, I remember my Nanama would make wonderful papus and curries. And I remember even in India when my parents were here in America, she truly took care alongside my tata, my brothers and I wonderfully. I remember she made this chicken curry, and she would give it to me, and she gave it to me, and she's like, "Here, Nana, try this hen." And I said, "No, I didn't want it. I was refusing it because I only ate chicken." And little did I know, or I should have known, that hen and chicken were the same animal. So although I was pushing it away, I would just, and it's a funny story to think about, I do remember my Nanama as the fact that she went in her out of her way to cook a curry just to feed me. I can truly never forget that or deny that it's true, that it is the epitome of self-sacrifice in some way, that despite what she was doing, she took her time to do it. And God truly has blessed me with a wonderful grandmother. I love her very much, and I truly miss her. She instilled just beautiful qualities that I can reflect on, that I look to her for, to implement in my life, that I become a better man, to stand for the Lord, and to remain in such a confident manner in all my ways of speaking, in my talk, in my actions. And I thank God for blessing me with this opportunity. Hello everyone, my name is Justin, and I am the second child for Erwin Chalichimala, and I want to kind of give a brief kind of glimpse into the past for how Nanama has kind of blessed my life and my siblings' life also. So from early on, Nanama especially like taught us how like the fundamental parts of education, like reading, writing, math, because she was a school teacher in her past, and so she took great use of that in teaching me, Anna, and not my younger brother Joshua. It was just us, I believe. But I digress. From understanding this, I realize how much she has had an impact on my life, because the proficiency that I have with education and my learning has all been due in part because of Nanama and her doing. And as a result, I think I never really understood how important it was at the time. And I'm glad that she kind of took on that responsibility and that role in our upbringing. Other than that, Nanama was definitely very loving. She cared for us a lot, especially alongside Tata. And so having both of them in my life, and especially Nanama, being able to have her cook for me, kind of like lead me along in God also, was very important for me. And only now, unfortunately, I'm realizing this past her death. And so I thank God always for Nanama and the life that she lived and the things that she has taught my siblings and I. Hey everyone, this is Dennis Gleason Chalichimala, the firstborn of Gladstone Chalichimala, and today I am honored to stand before you to remember and celebrate the life of my beloved grandmother. She was more than just a family member to us. She was a source of unconditional love, wisdom, and strength. She taught me the value of hard work, the importance of family, and the power of a kind heart. Her stories, filled with rich experiences and gentle humor, were lessons in resilience and compassion. She faced life's challenges with grace and an unwavering spirit. I am reminded of her infectious laugh, her tender care, and the countless moments of joy that she brought into our lives. And during my summer break, I have this dear memory of her, where it was me and Nanama alone at home, because my mom and dad, they used to go to work, and my sister would be mostly at her mom's house with Goldie, and I would make her sit in front of me, and I was learning the guitar back then, so I would make her sit in front of me, and I would play the guitar and sing for her. I was terrible back then, so
and she would listen to me with patience, and she would cheer me up, and that made me want to learn the guitar more. And the only reason I'm bringing this up because I want to sing a song for her for the last time. And Nanama, all of us, my daddy, Bidnana, Atta, Babai, and all of the grandkids, everyone present here loves you. And if everyone had to say something to you, that would be through this song. And let's go to the song. Take a sip of my flowers from the windowsill to the day old sea from the cup. ఒక ముఖ్యమైన ఘట్టంలోనికి ప్రవేశిస్తున్నాం. మన ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ బి విన్సన్ గురువుల వారు, అదేవిధంగా మన అధ్యక్ష మండల వైస్ చైర్మన్, అదేవిధంగా బిషప్ కమిశ్రీ అయ్యగారు వాక్య సందేశం అందించవలసిందిగా. దేవుని అందు ప్రియులారా, ఈ సాయంకాల సమయమున ప్రభునందు నిద్రించినటువంటి శ్రీమతి దాసరి డేజీ మార్గరెట్ అమ్మని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మొదటి వర్ధంతి సందర్భంగా కుటుంబంతో కలిసి మరి ఒకసారి దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ వారి జీవితమును జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ విశేష సమయమును బట్టి దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతలు, మరి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా మరి అమ్మను కోల్పోయినటువంటి పిల్లలు, మరి సిహెచ్ ఫ్రాంక్లిన్, లూసీ వారి కుటుంబానికి, అట్లాగే సిహెచ్ గ్లాడ్స్టన్, కళ్యాణి వారి కుటుంబానికి, మరి టి అపోలో, హ్యానా వారి కుటుంబానికి, సిహెచ్ ఇర్విన్, జోసెఫ్, బీనా మరి వారి కుటుంబాలకు ప్రత్యేక రీతిగా మరి యొక్క పర్యాయము మా డీప్ కండలెన్సెస్ త్రియక దేవుని నామంలో నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే దేవుని ప్రేమ నుండి, తల్లిదండ్రుల ప్రేమ నుండి మనల్ని వేరుపరచినది లోకంలో ఏది కూడా లేదు. నథింగ్ క్యాన్ సెపరేట్ అస్ ఫ్రమ్ ది లవ్ ఆఫ్ గాడ్ అండ్ లవ్ ఆఫ్ అవర్ డియర్ పేరెంట్స్. మరి ఈ మొదటి వర్ధంతే కాదు, 30 వర్ధంతీలు చేసుకున్నా కూడా ద లవ్ రిమైన్స్. మరి అందుకొరకై మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ వారిని జ్ఞాపకం చేసుకునుట మనందరికీ కూడా ఆశీర్వాదకరమై ఉంటున్నది. మరి ఈ సమయమున మరి చక్కటి పాటలు పాడినటువంటి మా ప్రియులకు చాలా వందనాలు. మంచి మెన్ క్వయర్, మరి క్వయర్ వారందరికీ కూడా నా నిండైన కృతజ్ఞతలు మశ్రభా సంఘం వారికి తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఇక్కడ ఉంటున్నటువంటి వెస్లీ క్లాక్ టవర్ నుండి వచ్చినటువంటి ప్రియులకు, వెస్లీ రామ్ కోట్ చర్చ్ నుండి వచ్చినటువంటి ప్రియులకు,
చిలకలగూడు నుండి కూడా వచ్చిన ప్రియులకు, మరి నాకు తెలిసిన వాళ్ళని ఐడెంటిఫై చేసిన వాళ్ళని నేను గుర్తు చేసుకున్నాను. మీ అందరికీ, మీతో పాటు ఇంకెవరైనా ఉంటే, మరి వేరే చర్చెస్ నుండి వచ్చిన వారు ఉంటే, మీ అందరికీ కూడా త్రియేకదేవ్ ఎస్పీజీ చర్చ్ నుండి కూడా వచ్చినటువంటి ప్రియులందరికీ కూడా మా నిండైనటువంటి ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యందు ప్రియులారా, జనన మరణములు అవి దేవుని ఆధీనంలో ఉంటున్నవి. అందరం కూడా ఒక దినమున చనిపోవలసిన వారమే, ఎందుకంటే మన ఆయుష్కాలము పరిమితి గలది. అవర్ లైఫ్ ఈజ్ లిమిటెడ్. అయినాక మన దినములన్నీ కూడా లెక్కించబడ్డాయి. అవర్ డేస్ ఆర్ కౌంటెడ్. లైఫ్ ఈజ్ లిమిటెడ్, డేస్ ఆర్ కౌంటెడ్. సో వీ ఆల్ షుడ్ రిమెంబర్ దిస్ రియాలిటీ ఆఫ్ అవర్ లైఫ్. మనము ఆ రెండు మర్చిపోయి మనము జీవిస్తూ ఉంటున్నాము, కానీ మరి రెండు కూడా, మన లైఫ్ లిమిట్గా ఉందని, కొద్ది కాలమేనని, మన దినములన్నీ కూడా లెక్కించబడ్డవన్న సర్వసత్యాన్ని, దైవ సత్యాన్ని మనము గ్రహించినట్లయితే అవర్ లైఫ్ విల్ బి వెరీ బ్లెస్సెడ్ లైఫ్. మరి ఆ దేవుడిచ్చిన కొద్ది సమయాన్ని, కొద్ది కాలాన్ని, దినములను, సంవత్సరములను మనము జాగ్రత్తగా గడుపుకోగలమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ఈ దినమున మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలోని మాటలు కొన్నిటిని మనం గమనిద్దాం. మరి ఎక్కువసేపు నేను తీసుకోను, కానీ కొద్ది సమయమే. దయచేసి మనమందరం కూడా మరి ధ్యానంలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. 90వ దావీదు కీర్తన రాస్తూ, మరి మోషే భక్తుడు, హీ రిమైండ్స్ అస్ అబౌట్ అవర్ డెస్టినేషన్. మరి ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అవర్ డెస్టినీస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగముల నుండి నీవే దేవుడవు. మరి మనుషులను నీవు మంటికి మార్చుచున్నావు. మనందరికీ తెలుసు, అవర్ డెస్టినీ ఈజ్ విత్ ద లార్డ్, ఈజ్ విత్ ద లార్డ్ అండ్ ఇన్ ద లార్డ్ అని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలా. కానీ మరి డెస్టినీకి చేరడానికి మనకు మరి చాలా ఆటంకములు, అడ్డుగోడలు ఎన్నో ఉన్నాయని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. మరి దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో మనల్ని సృష్టించినప్పుడు తరతరముల నుండి మనకు నివాస స్థలమై ఉంటున్నప్పుడు మోషే రాస్తాడు ఏంటిదంటే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. మనుషులను మంటికి మార్చుచున్నావు. దావీదు మహారాజు ఒక మాట అంటాడు ఏంటిదంటే, 30వ దావీదు కీర్తనలో మనం గమనించినట్లయితే, 30వ దావీదు కీర్తనలో 9వ వచనం లేదా 8-9 వచనములు మనం గమనిస్తే, 30వ దావీదు కీర్తన 8-9 వచనాలు గమనిస్తే, యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలు కొంటిని, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము, మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గూర్చి అది వివరించిన. కానీ మరి దేవుడేమో మనల్ని మంటికి మార్చుచున్నాడు. మరి దేవుని యందు ప్రియులారా, ఈ దినమున 90వ దావీదు కీర్తనలో మరి మోషే భక్తుడు మరి యొక్క చతుర్థ స్కందమందు తెలియజేస్తూ చెప్పిన మూడు విషయాలు, ద హిండరెన్సెస్ దట్ వీ హ్యావ్ టు రీచ్ ది డెస్టినీ ఆఫ్ అవర్ గాడ్. మన తండ్రి మన కొరకు నియమించిన గమ్యాన్ని చేరుకోవడానికి మూడు విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ వచనము 90వ దావీదు కీర్తనలో 8వ వచనమును మనం చూస్తే, ఫస్ట్ ఏంటిదంటే, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మరి తెలిసి తెలియక ఆత్రపడి, తొందరపడి, ఆవేశపడి, శరీర సంబంధమైన నేత్రాశ జీవపుడంబం కలిగి, ఈ లోకమే శాశ్వతమని, మన జీవితము చాలా సంవత్సరాలు ఉంటుందని, నేను ఇక ఎప్పటికీ చనిపోనని తలంచి, మరి అవివేకంగా తెలియకుండా కొన్నిసార్లు చేసేటటువంటి దోషములు మనల్ని ఆ గమ్యం చేరకుండా చేస్తూ ఉంటున్నాయని జ్ఞాపకం చేస్తున్నాను. మరి మన దోషములన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడట, తన ముందు ఉంచుకొని ఉన్నాడు. రెండవది ఏమంటాడంటే, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు, దోషములే కాదు, రెండవది ఏంటిదట, మన రహస్య
పాపములు, ద సిన్స్ విచ్ వీ డూ డ్యూరింగ్ ద నైట్స్ కదా, మరి మాటలే కానీ, తలంపులే కానీ, యోచనలే కానీ, ఆలోచనలే కానీ, ఇవన్నీ కూడా రహస్య పాపములు, చీకటిలో మరి గోప్యంగా తెలియకుండా హృదయమందు తలంచి యోచించి చేసే ఈ రహస్య పాపములన్నీ కూడా దేవుడు తన ముఖకాంతిలో మనము చూడగలుగుతామని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ విషయం ఏమంటాడంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత కలిగి మనము వీఆర్ అనేబుల్ టు గో టు ది ప్లేస్. మరి దేవుడు మనకు సిద్ధపరిచిన ఆ స్థలంలోనికి వెళ్ళలేకపోతున్నాం. అందుకే మరి మోషే అంటాడు, నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు, నీవు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి తిరిగి మన్నే అని జ్ఞాపకం చేసే పరిస్థితి, నిరుత్సాహము అక్కడ మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, అందుకే మరి దావీదుకి మరి 90వ కీర్తనలో మోషే జ్ఞాపకం చేసినటువంటి సత్యాలను గుర్తు చేసుకుంటున్నాం. మన తరతర నివాసము తండ్రి యొద్ద మనకున్నది, మరి తండ్రి మనందరిని పిలుచుతున్నాడు, కానీ మనమందరం కూడా మట్టివారం వట్టివారమై ఉన్నామని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి ఈ సమస్యకు మరి ఈ ఎక్కడనైతే మనం పరలోక రాజ్యాన్ని దేవుడు మన కొరకు ఏర్పరిచిన శాశ్వతమైన స్థలాన్ని మన నిత్య నివాసాన్ని మనం చేరుకోలేకపోతుంటున్నామో, ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం మరి సొల్యూషన్ మనము యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతుంటున్నాం, మనం చదివిన బైబిల్ పాఠంలో కదా. దిస్ ఈజ్ అ ప్రాబ్లం దట్ వీఆర్ ఫేసింగ్ కదా. మన రహస్య పాపములు, మన దోషములు, దేవుని ఉగ్రత మన మీద కలిగి ఉండి వీఆర్ డిస్టర్బ్డ్. హౌ కెన్ వీ గో టు ది హోలీ ప్లేస్? మరి ఇటువంటి సమస్యతో, కష్టంతో, వేదనతో మనము మన విషయము, ఆత్మ విషయమే తలంచి యోచించినప్పుడు యేసుక్రీస్తు ఒక చక్కటి సమాధానం మనకు అక్కడ ఇస్తున్నాడు. ఏంటిదంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు, మీ హృదయములను కలవర పడనీయకుడు, డు నాట్ డిస్టర్బ్ యువర్ హార్ట్స్ కదా. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ వీ హ్యావ్, వీ కెనాట్ ఎస్కేప్ దీస్ ప్రాబ్లమ్స్, బట్ అష్యూరెన్స్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఏమంటాడంటే డు నాట్ డిస్టర్బ్ యువర్ హార్ట్ కదా. దేవుని యందు ప్రియులారా, మీ హృదయములను కలవర పడనీయకుడి. మరి ఆడ చక్కటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. వెన్ యూ బిలీవ్ ఇన్ గాడ్, యూ బిలీవ్ ఆల్సో ఇన్ మీ. సో జీసస్ క్రైస్ట్ హీ షోయింగ్ అస్ ఎ సొల్యూషన్ టు ద ప్రాబ్లం విచ్ వీ హ్యావ్. మరి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ఫస్ట్ మీ హృదయములను కలవరపడనీయకుండి. యూ స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. మనము క్రీస్తులో మన యొక్క విశ్వాసాన్ని బలపరచుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. మరి విశ్వాసం కలిగి దేవునిలో జీవించటం ద్వారా మనకున్నటువంటి ఈ యొక్క భయంకరమైన ఈ సమస్యకు పరిష్కారం మనకు దొరుకుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అగైన్ జీసస్ రెఫరింగ్ టు ద సేమ్ డెస్టినేషన్, దేర్ ఆర్ సో మెనీ మ్యాన్షన్స్, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. బట్ అవర్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ సిన్ కదా, రహస్య పాపాలు, దోషము, దేవుని ఉగ్రతతో మనము మంటికి మార్చబడుతున్నాం. మరి దేవుడు ఇచ్చినటువంటి చక్కటి ఒక ఆదరణ ఈ మాటలో, డు నాట్ డిస్టర్బ్ యువర్ హార్ట్స్ అనే ఈ మాటలు, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాబ్లం, ఫిజికల్ ప్రాబ్లం, ఈ యొక్క సపరేషన్తోనూ వచ్చే ప్రాబ్లమ్స్, దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్, బట్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఇట్ మే బి, ద అష్యూరెన్స్ ఆఫ్ జీసస్ ఈజ్ దట్ డు నాట్ గెట్ డిస్టర్బ్. మరి ఈ దినాలలో చాలా స్ట్రెస్తోన ఉద్యోగ రీత్యా కూడా అక్కడ ఇక్కడ చాలామంది చాలా రీతులుగా
బాధపడేవారు, వేదన పడేవారిని మనం చూస్తున్నాం. మనందరికీ ఒకటే కంఫర్టింగ్ వర్డ్ ఏంటిదంటే, మీ హృదయములను కలవర పడనీయకండి. తొందరగా కలవరపడతాయి, తొందరగా అనుమానపడతాం, తొందరగా మరి హైరాణ అయిపోతూ ఉంటాం. ఉర్దూలో చదివినాను ఈ భాష, మరి ఈ మాటకు ఉర్దూలో గబ్రానానయ్య అంటాడు ఆయన. ఉర్దూలో ఈ యోహాను సువార్త మొదటి 14వ అధ్యాయం మొదటి వచనంలో గబ్రానానయ్య అంటాడు ఆయన. దట్ కైండ్ ఆఫ్ టెన్స్ మనం ఉంటుంది. బట్ ఆన్సర్ ఈజ్ జీసస్ టుడే. యేసు ప్రభు ఈ దినమున మనందరికీ మన సమస్యలన్నిటికీ నువ్వు మంటి వాడవైనా కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తున్న ఒక సొల్యూషన్ ఏంటిదంటే, ఫస్ట్ ఏంటిదంటే, నీవు కలవరపడకుండా ఉండడం. ఏదైనా ధైర్యమే సాహసి అంటారు కదా, ధైర్యం చేస్తేనే మనం వీ కెన్ జంప్ ఆర్ వీ కెన్ క్లైంబ్ ఆర్ వీ కెన్ డూ ఎనీథింగ్. ధైర్యం చేయకుంటే మనం అక్కడనే మునిగిపోతాం. ఈ తరాల్లోని కూడా నీళ్ళలో తొడితే కొన్నిసార్లు కింద మీద పడి ఏదో గడపార ఈతనో ఏదో ఈత పట్టి హీ ట్రై టు సర్వైవ్ హిమ్సెల్ఫ్ కదా. అట్లా మరి మనం కూడా మరి ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే, అనగా తొందరపడకుండా కలవరపడకుండా, అయ్యో అమ్మలేదు మేము ఎట్లా అనుకోకుండా. చాలా కొంతమంది చిన్నప్పుడే దే లూజ్ దేర్ పేరెంట్స్ కదా, మరి అటువంటి వారిని చూస్తే ఇంకా చాలా పిటి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫర్ ఎవ్రీ బడీ అండ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈజ్ ఏ సొల్యూషన్. దేవుడు ప్రాబ్లానికి మన సొల్యూషన్ లేని ప్రాబ్లం మనకు అస్సలు ఇవ్వడని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలా. మరి ఒకవేళ సొల్యూషన్ లేని ప్రాబ్లం వస్తే ఉంటే గిట దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ దట్ యూ విల్ బి లీవింగ్ ద వరల్డ్. సో యువర్ సొల్యూషన్ విల్ బి విత్ ద లార్డ్. మరి క్రీస్తునందు ప్రియులారా, అందుకే ధైర్యంగా ఉండాలా, విశ్వాసంగా ఉండాలా. మనకు తెలుసు వాట్ వీఆర్, మన దోషములు, మన రహస్య పాపములు ఇవన్నీ కూడా దేవుడు తన ముందు ఉంచుకొని ఉన్నప్పటికీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడకండి, మీరు నాయందు విశ్వాసం ఉంచుడి, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. ఏవైతే మీకు అడ్డంగా ఆటంకంగా మీరు అక్కడికి చేరుకోకుండా ఏవైతే అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఆ డస్ట్ను వీస్టును అంతా కూడా నేను తీసివేసి ఐ విల్ మేక్ యువర్ వే ఫర్ యూ టు రీచ్ యువర్ డెస్టినేషన్. నేను మీ కొరకు ఆ స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్తూ ఇంకొక చక్కటి అష్యూరెన్స్, సెకండ్ అష్యూరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏంటిదంటే 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచినీయడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మును కొనిపోవుదును. ఎంత గొప్ప హల్లెలూయా! వాట్ ఏ ట్రిమెండస్ సొల్యూషన్, వాట్ ఏ ట్రిమెండస్ కంఫర్ట్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టు అస్. మరి ఆయన ఉండే స్థలంలో మనము ఉండులాగున దేవుడు తన కృప మనకు దయచేస్తున్నాడు. అండ్ ఆయన ఉండు స్థలంలో మనము ఉండులాగున దేవుడు తన కృపను మనకు కనపరుస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మ ఉండే దగ్గర మళ్ళా మనం అందరం కూడా ఉంటాం. మన తల్లిదండ్రులు ప్రభులో నిద్రించినారు కదా, కొన్ని దినాలే మనం ఇక్కడ ఉంటాం. కానీ మళ్ళీ మనం అందరం కూడా వెళ్ళి వీ విల్ బి మీటింగ్ దెమ్ అండ్ వీ ఆల్ విల్ బి లివింగ్ ఫర్ ఎ లాంగ్ లైఫ్ కదా. అక్కడ దేవుని యొక్క శాశ్వత జీవంలో మనం ఉండడానికి దేవుడు ఆ కృప మనకు దయచేస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. సో యేసు ప్రభు ఒక చక్కటి మాట చెప్పిండు, మీకు తెలియదని చెప్పలే. దిస్ హ్యాస్ బీన్ రివీల్డ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. రేపటి దినమున అయ్యో ప్రభువా నాకు తెలియదు, నాకెవరు చెప్పలే, నేను సండే స్కూల్ పోలే, మా అయ్యగారు నాకు చెప్పలే, మా పేరెంట్స్ నాకు చెప్పలేదని మనము తప్పించుకోవడానికి వీలు లేదు కదా. 4వ వచనంలో, నేను వెళుతున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ప్రభు ఉండు స్థలంలోనే ఉండడానికి వెళ్తాం, ప్రభుతోనే ఉండడానికి వెళ్తాం, ప్రభుతో శాశ్వత కాలము
ఉండడానికి వెళ్తామని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మోషే రాసిన మాట, మన్ను నిన్ను స్తుతించునా కదా, నా మరణం వలన ఏమైనా లాభమా అంటే పౌలు అంటాడు లాభమే కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ దినమున మరి డేజీ మార్గరెట్ అమ్మ ద్వారా మనము ఈ సత్యాలను మరి ఒకసారి స్మరణ చేసుకొని మనము వెళ్ళే మార్గము మనందరికీ కూడా తెలియననేటటువంటి ఈ సత్యాన్ని మన జీవితంలో కొనసాగించుకుంటూ మరి మన హృదయములను కలవరపడనీయకుండా మరి క్రీస్తులో మనం విశ్వాసం ఉంచినట్లయితే మరి నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్ అండ్ అష్యూరెన్స్ గివెన్ టు ఆల్ హిస్ చిల్డ్రన్. మరి అటువంటి గొప్ప విశ్వాసం కలిగి మనమందరం కూడా ముందుకు వెళ్ళుటకు మరి తిరిగి ప్రభువులో మనమందరం కలుసుకుంటామని నిరీక్షించుటకు దేవుడు తన సహాయం దయచేయాలని ఈ మాటల చేత మీరు ఒకరిని ఒకరు ఆదరించుకొనుడి అంటాడు పౌలు. ఈ మాటల చేత మీరు ఒకరిని ఒకరు ఆదరించుకొనండి, బలపడండి, విశ్వాసంలో స్థిరపడండి, ప్రభు ఉండే స్థలంలో ఉండుటకు మనం సిద్ధపడాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామంలో తెలియజేస్తున్నాను. అటువంటి ఆదరణకర్త, ఆదరించు దేవుడు, నడిపించే దేవుడు, తనతో కూడా మనల్ని జీవింపచేసే దేవుని యొక్క నిత్యమైన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దాసరి డేజీ మార్కెట్ అమ్మగారి, మరి ఈ సమయంలో మరి చక్కని వాక్య సందేశం అందించిన ఇన్ఛార్జ్ గురువులు రివరెండ్ బి విన్స్టన్ గురువుల వారికి కుటుంబ పక్షాన బంధువుల పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక కిరీట్ అమ్మగారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడతారు, దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలండి. మరి ఒక సంవత్సరము ముగించబోతుంది అని ఫ్రాంక్లిన్ గారు, తన తోబుట్టలందరూ కూడా వాళ్ళ తల్లిగారి గురించి తన స్నేహితులను తన వారిని పిలుచుకొని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ సమయంలో మనకిచ్చిన పిలుపు కొరకు వందనాలు చెల్లిస్తూ వారిని ఆదరించడానికి వచ్చిన మనమందరం కూడా వారి గురించి విజ్ఞాపన చేస్తూ ధైర్యం చెప్పబోతున్నాము. నేను కరీంనగర్ నుండి వచ్చాను. ఈరోజే తెలియని రీతిగా ఇప్పుడే ప్రార్థనలో ఒక పాట పాడాలని ప్రేరేపించబడి అనుకోకుండా వచ్చినాను. ఇది పాత పాటనే, ఎవరికైనా తెలిసి ఉంటే తప్పులుంటే క్షమించండి, ఫాలో కూడా కావచ్చు. ప్రత్యేకంగా దుఃఖంలో ఉన్న బిడ్డలకు మాత్రమే, ప్లస్ అందరం కూడా ఆదరించబడతామని నేను నమ్ముతున్నాను. దేవునికి వందనాలు. ఎందుకే చింతించెదవు జీవమా, సంధియంబులన్నీ వీడి సాగవే. ఎందుకే చింతించెదవు జీవమా, నడక నేర్పే నాయనే, మాటలాడ నేర్పేనే. నడక నేర్పే నాయనే, మాటలాడ నేర్పేనే. కడకు సేద తీర్చేనే, కంటి నీరు తుడిచేనే. ఎందుకే చింతించెదవు జీవమా,
చీకటిలో సూర్యుడే సంకటమూల మిత్రుడే చీకటిలో సూర్యుడే సంకటమూల మిత్రుడే పాపకాల బంధువే ఆశ్రయించు దుర్గమే పాపకాల బంధువే ఆశ్రయించు దుర్గమే శత్రువరించిన మిత్రుడచి పోయిన శత్రువరించిన మిత్రుడచి పోయిన మృత్యుంజయుడు తప్పక మృత్యుంజయుడు తప్పక సంధ్యంబులన్నీ సాగవే ఎందుకే చింతించెదవు జీవమా. థ్యాంక్ యూ. ఈ పాటను మన మధ్య నుండి గతించిపోయినటువంటి మా ప్రియమైన వదిన గారికి సమర్పిస్తూ, నిజంగా మనం ఎప్పుడైనా కానీ ఈ లోకమే విడిచి వెళ్ళిపోయే వారమే, కానీ నాకు వారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమ సహవాసాన్ని బట్టి, దేవుడి చెట్టు ఈ తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మనమందరం ప్రత్యేక కుటుంబస్తులు ఆదరించబడాలని, ఎప్పుడైనా మన ఒంటరితనంలో దేవుడు మాత్రమే మనకు తోడు అనేది నేను విశ్వసిస్తూ ఈ దినం మరి సాక్ష్యంగా చెప్తూ, ఇచ్చిన సమయం కొరకు మరి పాస్టర్ గురువులందరికీ మీ అందరు కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరీటమ్మ. మరి చక్కగా కుటుంబ పాట ద్వారా తెలియజేసిన విధానాన్ని బట్టి అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ ప్రదర్శితమవుతాయి. Oh,
ప్రార్థించుదాము. పరిశుద్ధుడమైన దేవ, మా ప్రియపరలోక తండ్రి, మీ అందరి నిద్రించినటువంటి తల్లి ఇదిగో డేజీ మార్గరెట్ అమ్మని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి జీవితంలో వారు జరిగించిన గొప్ప కార్యములు, చూపించిన పవిత్రమైన ప్రేమ, నడిపించినటువంటి చక్కటి విధానాన్ని బట్టి ప్రభా నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ, మంచి పోరాటము పోరాడుటకు, తన విశ్వాసాన్ని కాపాడుకునుటకు, తన పరుగు తుద ముట్టించుకునుటకు నీ దాసురాలి ఎడలను చూపిన గొప్ప కృపకై నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, తాను తన తల్లి గర్భంలో పడినది మొదలుకొని నీవు తోడై ఉండి దీర్ఘాయుష్నిచ్చి, తన యవన ప్రాయంలో మరి ప్రభా తన భర్తకు సహాయకరమైన సాటిగా ఉండుటకు, తన కుటుంబ జీవితంలో ప్రేమించి గర్భఫలంగా పొందినటువంటి పిల్లల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఫ్రాంక్లిన్ గారి కొరకు, గ్లాడ్స్టన్ గారి కొరకు, హ్యానా కొరకు, ఇర్విన్ జోసెఫ్ కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, పిల్లలను చక్కగా చదివించి పోషించి పెద్ద చేసి తల్లిదండ్రులుగా వారిని కుటుంబాలుగా చేసిన విధముకై నీకు వందనాలు. వారి కుటుంబంలోనికి వచ్చినటువంటి ఇదిగో ప్రభా లూసీ గారి కొరకును, కళ్యాణి గారి కొరకును, అట్లాగే అపోలో గారి కొరకును, బీనా గారి కొరకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా తమ పిల్లలను కుటుంబాలుగా చేసి దేవా తమ పిల్లల పిల్లలను చూసేటటువంటి ధన్యతని దాసురాలకి ఇచ్చినందుకై నీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, తన దినములను ముగించుకొని తాను నీ సన్నిధిలో చేరి ఉంటుండగా వారి ఆత్మకు శాంతిని నీవు ప్రసాదించి ఉన్నావని నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత సంవత్సరం ఈ దినమున వీరందరూ కూడా ఎంతో దుఃఖంలో వేదనలో ప్రభావం ఉంటుండగా వీరిని ఆదరించిన ప్రతి బిడ్డ కొరకై నీకు వందనాలు. వీరి కొరకు ప్రార్థించిన మరి ప్రియులందరిని బట్టి వందనాలు. వీరికి సహాయం చేసిన మరి రక్త సంబంధికులు, సంఘముల కొరకై నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. భూస్థాపనలో కూడా తోడు నీడై ఉండి జరిగించిన కార్యక్రమములన్నిటిలో ప్రార్థించినటువంటి సేవకులు, సేవకురాలందరిని బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రభువా నీ పరిశుద్ధాత్మ యందలి గొప్ప ఆదరణను వీరికి అనుగ్రహించి నడిపించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మ గురించి చెప్పబడ్డ ట్రిబ్యూట్స్ అన్నిటి కొరకై నీకు వందనాలు. చెప్పిన బిడ్డలందరిని బట్టి కూడా నీకు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ కుటుంబంను ప్రేమించి వచ్చినటువంటి ప్రియుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, పరిశుద్ధ సంఘం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మనుషులమైన మాకు ఈ జీవితం కొద్ది దినములదే, కానీ మా శాశ్వతమైన జీవితము తండ్రితో పరలోకంలో మాకున్నదని మేము జ్ఞాపకం చేసుకొని, మాకు తెలియజేయబడిన నీ చక్కటి మార్గంలో మేము నడుచుకొని మా గురిని మేమందరము చేరుకొనుటకు నీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఒకసారి ఇదిగో నీ దాసరాలు విడిచి వెళ్ళిన కుమారులు, కోడన్లు, కుమార్తె అల్లుడు, మనమనులు, మనమరాళ్ళందరినీ, తోబుట్టులు, బంధువులు, రక్త సంబంధికులందరినీ కూడా నీవు దీవించి ఆశీర్వదించి నీ పరిశుద్ధాత్మయందలి నిత్య ఆదరణతో ఈ స్థలంలో నుండి ప్రభా మమ్మనందరినీ నడిపించుచు ఈ కుటుంబానికి గొప్ప ఆదరణ నీ ఆత్మ ద్వారా మెండుగా దాయిచేయమని, ఈ రాత్రంతైను మా అందరికీ మంచి విశ్రాంతిని, రేపటి దినము చూచు కృపను, రాబోయే దినములన్నిటిలో మా అందరికీ నీ కృపాక్షేమములే మా అందరి వెంట వచ్చుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన కూటము ఈ రీతిగా గంభీరంగా నీకు ప్రభా మహిమకరంగా నీ అందు నిద్రించిన దాసురాలి ఆత్మకు శాంతిని కలిగించే విధంగా జరిగించుటలో కుటుంబానికి సహాయం చేసిన ప్రియులను, బంధువులందరినీ, స్నేహితులను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని నిన్ను ప్రార్థిస్తూ, ఎడతెగని నిత్యమైన నీ వెలుగులో మేము నిలిచి ఉండుటకు, నీ ఆత్మ ద్వారా మేమందరం నడిపించబడుటకు నీ కృపను మా అందరికీ దయచేయమని, మాలో ఎవరమును తొట్టెళ్ళిపోకుండా మా కొరకు సిద్ధపరిచిన మ్యాన్షన్స్లో మేము చేరుకొని నిత్యము నీతో ఉండుటకు నిరంతర కృప మా అందరికీ దయచేయమని, తిరిగి మనందరి నిమిత్తము రానై ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక, మానదిన ఆహారం నేడు మాకు దయచేయము,
మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు, మా ముషోధనలను తేక దుష్టుల నుండి తప్పించు. మీ ఎందుకనగా రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నవి స్వామి, ఆమేన్. తన స్వరూపంలో మనల్ని నిర్మించిన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన స్వరక్తం ఇచ్చి మనల్ని విమోచించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తన ఆత్మను మనకు అనుగ్రహించి నిత్యము మనం ఆదరించబడుటకు మనకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్ముని దివ్య నడిపింపు మనందరికీ, దుఃఖంలో ఉన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నీడయుండును గాక. చేసుకొచ్చుండండి. ఇప్పుడు చివరిగా వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఫ్రాంక్లిన్ అన్నగారు ముందుకు వచ్చి అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి మా యొక్క ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ కూడుకొని ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బిషప్ కమిషనరీ రెవరెండ్ బి విన్స్టన్ గారికి, అనుపయ్య గారికి, నా పెళ్లి చేసిన నైని పాల్ రాజయ్య గారికి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యగారు. మీరు ఇంత పేషెన్స్ తోటి మరి ఇంత రాత్రి లేట్ అయినా మీరు మాతో సహకరించిన థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో థ్యాంక్ అవర్ ఫ్రెండ్స్ ఆల్ పాస్టరేట్ కమిటీ మెంబర్స్, సెక్రటరీ గారు అన్న ప్రత్యేకంగా ముందే చెప్పిండు నాకు, అరే జల్లి కథం చేయాలరా అన్నాడు. అందుకే ఇద్దరు ముగ్గురుతోటే నేను ఆ ట్రిబ్యూట్స్ కథం చేపించిన. అండ్ ఐ థ్యాంక్ స్పెషల్లీ యాటా అలెగ్జాండర్ అన్న అండ్ మై బ్రదర్ థామ్సన్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ హియర్ హు హవ్ గ్యాదర్డ్ హియర్ అండ్ ఆల్ మై రిలేటివ్స్ who have come very far away. Especially I thank each and everyone for being with us at this hour. I really thank my sister Vinoda Jayaraj gar ki kuda pratyeka vandanalu. Jayaraj, Audrey, thank you very much. Cynthia and Sam, monane retire aina David Dhananjay garu, he is a very good like CEO na, yes, CEO in Central Railways lo aina lendi pani ga computers lo atlanti position lo unde monane retire ayyadu. And I thank very pratyekanga Wesley Dev Kumar ma chinnayana. Chinnayana garu meer lopata raala, meer bayt unnaru. And my sister Kumari akka, thank you very much for being with us. Every time, eppudaina gaani
ప్రతి ఒక్క ప్రేయర్ మీటింగ్స్ అప్పుడు ఎప్పుడు మా వెంబడి ఉంటుండే. సిల్వా, థ్యాంక్ యూ వెరీ మచ్. జయ అండ్ ఆల్ మై బ్రదర్స్ ఫ్రెండ్స్, స్పెషల్లీ ఆల్ మై బ్రదర్స్ ఫ్రెండ్స్ అండ్ స్పెషల్లీ ఐ థ్యాంక్ దట్ బ్యూటిఫుల్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ బీన్ బీ డిజైన్డ్ బై మై డియర్ బ్రదర్ దాసరి ప్రభుత్ విల్సన్. ఐ థ్యాంక్ యూ బ్రో ఫర్ బీయింగ్ దేర్ అండ్ ఐ థ్యాంక్ కిరీట్ ఆంటీ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్ యూ హ్యావ్ గివెన్ టు అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ ఆల్వేస్ దేర్ విత్ అస్. శామ్, బోత్ ద శామ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మరదళ్ళు ఒక్క ఆమెనే కనబడుతుంది, ఇంకొక ఆమె కనబడతలేదు. ఓకే, థ్యాంక్ యూ సనీ అండ్ సబీనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు మిస్సింగ్? ఇక్కడ ఒక విఐపి ఉంది మన మధ్యలో, ప్రేమలత అనే పేరు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దేర్ అండ్ ట్రెజరర్ గారు, రామ్కోట్ ట్రెజరర్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఐ థ్యాంక్ స్పెషల్లీ నవీన్ గిల్బర్ట్, నవీన్ అండ్ గిల్బర్ట్ ఫర్ బీయింగ్ దేర్. ఐ థ్యాంక్ లెమ్ము, పాస్టర్ లెమ్ము గారు. ఐ డోంట్ నో మై వన్ ఆఫ్ ద కపుల్ సిట్టింగ్ దేర్, ఐ థింక్ దే యువర్ హానస్ ఫ్రెండ్స్ అండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బీయింగ్ విత్ అస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ హియర్ అండ్ ఐ థ్యాంక్ మై బ్రదర్ హూస్ దేర్ హూ హాస్ గివెన్. ఐ థ్యాంక్ రవికాంత్, శాంతి, ఇంకెవరున్నారు లాస్ట్? ఓకే, ఇఫ్ ఎనీబడి ఐఎమ్ మిస్సింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నగారు ఇంకెవరున్నారు? అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దీంతో ఇంక ఎక్కువ మాట్లాడుతూ నన్ను నిలబడతారు ఇక్కడికి వెళ్ళి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ బీయింగ్ విత్ అస్. మణికన్న అండ్ జాన్సన్ అన్న, శ్యామన్న, యువర్ ఆనర్ రాజ్భాయ్, అందరు ఎక్కువ మాట్లాడారు. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ ది హియర్ అండ్ ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ ద ఫెలోషిప్. థ్యాంక్ యూ బ్రదర్. మా బ్రదర్ రెడీగా ఉన్నాడు, ఎప్పుడు సర్వ్ చేద్దామని. జాయిన్ అస్ ఫర్ డిన్నర్ ప్లీజ్. థ్యాంక్ యూ. Thank you.